हाय फ्रेंड्स, वेलकम टू तेलुगु व्यू। ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎప్పుడూ ఆంధ్రప్రదేశ్ పై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు, కానీ ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ పై పలు ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ 2026 వరకు నియోజకవర్గాల పెంపు కుదరదని ప్రధాని తేల్చి చెప్పారని, ఇప్పటి నుంచే నియోజకవర్గాల పెంపు ప్రక్రియ మొదలు పెట్టినా 5 ఏళ్లు పడుతుందన్నారు ఆయన. ఓటుకు నోటు కేసు ఇంకా ముగిసిన అధ్యాయం కాదని, దానిపై తదుపరి విచారణ కొనసాగుతాయని ఆయన అన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ ను దెబ్బ కొట్టడం పొరుగు రాష్ట్రం చేసిన కుట్రని ఆయన తెలిపారు. కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో ఏం పని అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఓటుకు నోటు కుంభకోణం తర్వాత తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని సుస్థిరం చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో చేసిన సర్వే వివరాలను తన మిత్రుడు ఒకరు చెప్పారని కేసీఆర్ వెల్లడించారు. ఇక ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని, ఆ పార్టీకి 45% ఓట్లు వస్తాయని, టీడీపీకి కేవలం 40% మాత్రమే వస్తాయని, పవన్ కళ్యాణ్ కు 1-2% ఓట్లే వస్తాయని ఆ సర్వేలో తేలిందని ఆయన వెల్లడించారు. నాయకుడు అన్నవాడు నిరంతరం జగన్మోహన్ రెడ్డిలా ప్రజల కోసం పోరాడాలని ఆయన అన్నారు.